చెప్పన్న. నమస్తే అన్న. చెప్పన్న. మీ పేరు? నా పేరు లలిమల రమణ. ఏం చేస్తావు అన్న? యాటపేట 13 సంవత్సరాలు బ్యాంక్ జాబులు చేస్తున్నాను అన్న. ఈ జాయిన్ వచ్చాడు మా పొలిటికల్ అండర్ తీసాడు అన్న. ఇప్పుడు కూలోనే ప్యాంజీ ఫీట్లు మోసుకొని షాపులకి వేసుకుంటాను. పట్టా వచ్చిందంటే జాయిన్ పట్టా చేసిన వేస్తు న్యాయలకు తీసుకొని పనికిరాదు. మరి ఇల్లీగట్ ఇస్తున్నారు అడగచ్చ? లేదన్న, ఇప్పటికే ఆ పట్ట ఇంట్లో వేసుకొని ఎందుకు బొక్కని చింపేద్దాం అంటే మా కన్నన్న అన్నాడు నీకెని నేనున్నాను కదా ఆడి మాటలు ఏట్రా బొక్క ఆడి జాపం ఏట్రా నేనున్నాను అనేసి ఒక ఆమె ఇచ్చాడు కన్నన్న. మరి ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయన్న? ఏ రోడ్లే లేవన్నా, బాగున్నదన్న. ఈ జాయిన్ వచ్చాడు మా పొట్టుకులని పోయి. ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే గారు? ఎవరు ఎమ్మెల్యే నా ఏస్ ఆడికి అరుకొరకి ఈదికి వచ్చినా చెరదాంగం ఆడికి ఒక్క ఓటేనే ఏదన్న. నీకు ఎన్ని నేను చూసుకుంటాను, నీ తిరిగేస్తాను, ఏ చేస్తాను, నీకు ఎందుకు అని తిప్పింది ఏది లేదన్న. ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయన్న కూరగాయలు గ్యాస్? ఇల్లు పెరిగిపోయినా కూలీలు తెల్లనేసి 3 గంటలు 2 గంటలు లేచి కష్టపడి ఆటోలు తెంగటం ఐచీలకు వీళ్ళన్నీ వేసుకుని కూలు 3 చూస్తే 1/4 మంది వేసుకుని ఉంటారన్న పేదలు. చంద్రబాబు జయ ఆడు ఉంటే కొంచెం పశు కుంకాలైనా అంటే అన్న కూలీలకి కాఫీ పనికైనా పేదన్నా డబ్బుల రేట్లు పెరిగిపోయినా మేము చేస్తాం. మరి ఈయన కూడా చాలా పథకాలు వేస్తున్నారు. ఏదన్నా వేసాడు రండి రండి గెలిపించాను అన్నా అన్నారన్న. వచ్చేసాడన్నా వచ్చేసాడన్నా రండి రండి అన్నాడన్నా ఆడాడు. పట్టాలు ఇచ్చాడు ఏదన్నా ఏ మూలా పట్టాలు అంటే ఏది చెప్పాను. మరి కట్టించేస్తున్నారు కదా ఇల్లు అన్నా? అదే మా ఇంట్లో పట్టా వేసుకొని దన్నా పేరు ఇల్లు పట్టాలు అన్నారు. ఈ నాయకులు ఉన్నారంటే ఈ నాయకులు 2 మాటలు ఉంటాయన్నా. మరి ఇప్పుడు సచివాలయాలు పెట్టారు కదా కొత్తగా, మరి ఎలా ఉంది పనితీరు ఎలా ఉంది? ఉన్నాయనంటే ఇంటి ఫోన్లు ఇవి కరెంట్ బిల్లు ఎక్కువ పెరిగిపోను అన్న. గత ప్రభుత్వం ఎలా ఉండేవి కరెంట్ బిల్లు కానీ ఇంటి పనులు? ఆ చంద్రబాబు టైంలో సూపర్ అన్న. సూపర్ నేను చెప్తున్నా ఆయన ఆ టైంలోనన్నా ఈ ఇంటి ఫోన్లు కరెంట్ బిల్లు అరుక్కరికి ఇంటి పనులు అంటే బడ్డీ ఉన్నోడికి ఇంటి పన్నట జాబ్ ఉన్నోడికి ఇంటి పన్నట అలా మూలకి వెళ్తే బడ్డీ ఉంటే ఇంటి పన్ను అంటే ఎక్కడ తెచ్చేస్తాను కూలోళ్ళు 6 రన్లు పని వాళ్ళు అంటే పిల్లం పిల్ల లేటుపోతే ఇస్తాం అన్న. మరి ఇప్పుడు రైస్ ఇస్తున్నారా ఇంటికి వచ్చి బియ్యం ఇస్తున్నారా? అంటే ఒక నెల బాగుంటుంది ఒక నెల బాగుండదు అన్న. మరి సన్న బియ్యం ఇస్తానని చెప్పారు కదా? అచ్చలేవన్న ఏ బియ్యం లేదన్న. ఒక నెల ఇస్తే పండగ ఒక నెల పండరా మేనేజర్ అన్న. ఆ పప్పులు నెల ఇస్తాను ఒక నెల పప్పు ఇవ్వడన్న. మరి ఇప్పుడు చాలా పథకాలు ఇస్తున్నారు కదా దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? వేస్తాను ఈ రామి వేస్తాను నాకు తెలిసి. మరి ఇప్పుడు డెవలప్మెంట్ ఎలా ఉంది? ఉద్యోగ అవకాశాలు కానీ కంపెనీలు కానీ ఏమైనా వచ్చాయా మీ నియోజకవర్గంలో? మా యాట్పేట నాని సిట్టిపేట ఉన్నాయి, యాట ఉన్నాయి, కళ్ళు తీసులోనే. మరి మీ కళ్ళు గీత కార్మికులకి ఏమైనా సహాయం అందింది ప్రభుత్వం? ఏట అండదన్న. మరి గతంలో ఇచ్చారు కదా కళ్ళు గీత కార్మికులకి? ఇచ్చారండి కొంతమందికి అంటే కొంతమందికి అండదన్న. మరి ఈ ప్రభుత్వంలో ఏమవ్వలేదా? అందరూ తిరిగా పట్టాల ఈ బ్యాంక్ బుక్లు ఇవి 5 రకాలు అన్నారు. మరి మద్యపాన నిషేధం అన్నారు ఎలా ఉంది పరిస్థితి? ఏది ఆడ అందడం మాటలే లలిమాలనే మా విజయనాలు కలిపించాడు అన్న సత్యబాబు చిక్కల సాంబాలు అందరూ. అప్పుడు రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అన్న? చంద్రబాబు రావాలన్న. ఓకే సరే.